वजीर सैयद हरीश राव ने कहा कि वजीर आला के चंद्रशेखर राव ने हैदराबाद की पानी की परेशानी को दूर किया है। माजी में पीने के पानी के लिए लोग धरना दिया करते थे, तहम अब तेलंगाना में ऐसे हालात नहीं है। उन्होंने कहा कि महाराष्ट्र में ऐसे इलाके हैं जहां 9 दिनों में एक बार पीने का पानी सप्लाई किया जाता है। उन्होंने जोर देते हुए कहा कि हैदराबाद में ही नहीं बल्कि देहातों में भी वजीर आला के चंद्रशेखर राव 24 घंटे बिजली फराहम कर रहे हैं। वजीर मौसूम ने हैदराबाद की कुकटपल्ली हाउसिंग बोर्ड कॉलोनी के केपीएचबी कॉलोनी में 100 बिस्तरों के हॉस्पिटल की तामीर का संग बुनियाद रखा। बाद अजां इस तकरीब से खिताब करते हुए उन्होंने कहा कि तेलंगाना की तश्कील से खबर सरकारी हॉस्पिटल में पैदाइश की शरह 30% थी लेकिन अब 70% तक पहुंच गई है। उन्होंने कहा कि मुत्तहिदा रियासत आंध्र प्रदेश में 20 साल में सिर्फ एक मेडिकल कॉलेज का क़याम अमल में आया था लेकिन तेलंगाना में 9 साल में 21 मेडिकल कॉलेज का आगाज किया गया है। उन्होंने कहा कि माजी में मेडिकल की तालीम के ख्वाहिशमंदों को यूक्रेन और चीन जाना पड़ता था जिसकी वजह से डॉक्टर्स की कमी होती थी। उस वक्त एमबीबीएस की नशिस्तें 2950 थी लेकिन आज 8340 नशिस्तें हैं। वजीर मौसूफ ने तनकीद करते हुए कहा कि बीजेपी लीडरान झूठा प्रोपोगंडा फैला रहे हैं। उन्होंने मेडिकल कॉलेजेस दिए हैं जबकि हुकूमत तेलंगाना हर एक मेडिकल कॉलेज के लिए 500 करोड़ रूपये खर्च कर रही है। उन्होंने मजीद कहा कि मोदी हुकूमत ने मुल्क भर में 157 मेडिकल कॉलेज दिए हैं लेकिन तेलंगाना हुकूमत में एक भी नहीं दिए हैं। वजीर मौसूफ ने कहा कि अगले महीने की 14 तारीख से रियासत भर में न्यूट्रिशन किट्स फराहम किए जाएंगे। वजीर आला इस स्कीम का आगाज करेंगे। बिड पेदीएससी मैनारटी रेसीडेंशियल स्कूल इंग्लिश मीडियम चदे कार्यक्रम आगे कल्याण लक्ष्मी लक्ष रूपये सहायता आ बिड पेदना रोगमो नोपो ये मन बस्ती दवाखाना बस्ती रोगा सुस्ती कार्यक्रम बस्ती दवाखाना द्वारा ఇలా ఎన్ని కార్యక్రమాలు ఏ విషయం పుట్టుక నుంచి చావు దాకా ప్రజలకు ఏం కావాలో ఆలోచించిన నాయకుడు మన కేసీఆర్ ఇదే మరి బాగుందంటే మన ఢిల్లీలో వద్ద ఏమంటున్నారు అరే మీ తెలంగాణలు బడ చేస్తురా ఎట్లా చేస్తురు ఇవన్నీ అంటారు అవార్డులు ఇస్తారు ప్రైజులు ఇస్తారు మెచ్చుకుంటారు షాల్వాలు కప్పుతారు మెమెంటోలు ఇస్తారు కానీ కుక్కట్పల్లి గల్లీలో చెమతిట్టిపోతారు ఢిల్లీలో అవార్డులు ఇస్తారు కుక్కట్పల్లి గల్లీలో ఏమో తిట్టుంటారు మరి మనం ఆలోచించుకోవాలి పనిచేయకపోతేనే ఢిల్లీలో అవార్డులు ఇస్తుంటా మనం ఏం చేయకపోతేనే మనకు ప్రైజులు ఇస్తుంటా అంటే వాళ్ళు నిజంగా మనం పని చేసిన కనుకనే ఈ ప్రభుత్వానికి ఇన్ని జాతీయ స్థాయిలో అవార్డులు వస్తా ఉన్నాయి ఈ విషయాన్ని కూడా మరి విజ్ఞులైనటువంటి మా కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ ప్రజలు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఎవరిది అంటే మీరు తెలుసు అపదా వర్గాలు అది కాంగ్రెస్ ఇంకా పాపం అది మనం వచ్చి క్లియర్ చేసుకోగలిగాం మరి అలా కేపీఎల్బీ కాలనీలో మీరు చూస్తా ఉన్నారు ఏ రకంగా డెవలప్మెంట్ అవుతా ఉంది ఎక్కడ పార్కులు గానీ డ్రైనేజ్ గానీ వాటర్ గానీ ఇంతకుముందు వాటర్ విషయంలో ఎంత బాధపడాలని పోస్ట్ పెసో టాప్ పెసో మన కేపీఎల్బీ కాలనీ డివిజన్ వాళ్ళందరూ ఈ రోజు వాటర్ సమస్య ఉందా మీకు ట్యాంకులు కట్టించాం మొట్టమొదటిసారి మన కాన్సెన్సికి 382 కిలోమీటర్లకు సుమారుగా 400 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజు హరిశన్న ఫస్ట్ టైం ఫౌండేషన్ చేసి కుక్కట్పల్లి కాన్సెన్స్ లో 378 కిలోమీటర్లు కంప్లీట్ చేసి 9 రిజోర్ట్ ట్రాక్ కట్టించడం ఘనత కూడా మన హరిశ్రావు గారి నాయకత్వంలో జరిగినటువంటి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా చేసే మర్చిపోకుండా మన కుక్కట్పల్లి అంటే అభిమానం మన కేటి రామారావు గారి మన హరిశ్రావు గారు గాని ముఖ్యమంత్రి గారు గాని నేను మొత్తంలో ఎలక్షన్ లో ప్రామిస్ చేసి అన్ని కంప్లీట్ అయినాయన్న నాకు ఈ వంద పడగల హాస్పిటల్ ఒకటే ముందు నుంచి ఉండేది అది నీ దయదాక్షిణ్యం వల్ల ఇలా ఫౌండేషన్ వేసుకున్నాం సుమారుగా 2 ఏళ్ల లోపల అది కూడా కంప్లీట్ అయిపోతుంది అందుబాటులోకి వచ్చే విధంగా వస్తుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఈ రకంగా డెవలప్మెంట్ జరుగుతుందని మీరు చూస్తా ఉన్నాం ఇలా పార్కులకే సుమారు కేబీబీ కానీ మీకు సీనియర్ నాయకత్వంలో కార్పొరేట్ నాయకత్వంలో 17 కోట్ల రూపాయలు ఉండి పార్కులకే ప్రతి పార్క్ ఓపెన్ చేసి పెట్టి అది కూడా నిన్న మొన్న కొబ్బరికాయలు కొట్టాం ఎక్కడ పార్కులలో ఇబ్బంది జరగకుండా చేశాం ఇలా ఉన్నటువంటి ఒక మంచి బ్రహ్మాండమైన మార్కెట్